టీ20 వరల్డ్ కప్ విజేత భారత్. ఎస్, ఉత్కంఠ పొరలో సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించింది. 7 పరుగుల తేడాతో గెలుపొందింది టీమిండియా. రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచింది భారత్. భారత్ స్కోర్ చూసుకుంటే 176/7 వికెట్లు, సౌత్ ఆఫ్రికా స్కోర్ 169/8 వికెట్లు. ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు కోహ్లీ. అంతర్జాతీయ టీ20లకు రోహిత్ అలాగే కోహ్లీ గుడ్ బై చెప్పారు. విశ్వ వేదికపై భారత్ జెండా రెపరెపలాడింది. టీ20 వరల్డ్ కప్ జగజ్జేతగా టీమిండియా నిలిచింది. 11 ఏళ్ల వరల్డ్ కప్ ట్రోఫీల నిరీక్షణకు తెరపడింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ చేజింగ్ స్టార్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచింది టీమిండియా. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ ను ఎంఎస్ ధోని అందించగా, ఇప్పుడు రోహిత్ శర్మ 17 ఏళ్ల తర్వాత భారత్ ను విశ్వ విజేతగా నిలిపాడు. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు టీమిండియా తెరదించింది. 140 కోట్ల మంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. సరిగ్గా 7 నెలల కిందట తగిలిన గాయాన్ని మాయం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 76 పరుగులు చేసి అవుటయ్యాడు. విరాట్ తో పాటు అక్షర్ పటేల్ 47 పరుగులు, శివం దుబే 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోర్జే తలా 2 వికెట్లు పడగొట్టగా జునేసన్, రబడా 1 వికెట్ సాధించారు. ఇక 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్వింటన్ డికాక్ 39, ట్రిస్టన్ స్టాప్స్ 31 పరుగులతో జట్టును ఆదుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా లక్ష్యం దిశగా సాగింది. స్టప్స్ అవుట్ అవడంతో భారత్ పోటీలోకొచ్చింది. అప్పుడే క్రీజులోకొచ్చిన హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ వేసిన 15 ఓవర్లో 2 సిక్స్లు 2 ఫోర్లు బాది 24 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ క్రమంలో బౌలింగ్ కొచ్చిన హార్దిక్ పాండ్యా అద్భుతం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడుతున్న క్లాసెన్ ను పాండ్యా సంచలన బంతితో బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఓవర్లో బుమ్రా మార్కో జాన్సన్ ను అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో ప్రోటీస్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా, లాస్ట్ ఓవర్ వేసిన హార్దిక్ ఫుల్ టాస్ బాల్ తో మిల్లర్ ను బోల్తా కొట్టించాడు. మిల్లర్ కొట్టిన భారీ షాట్ ను లాంగ్ ఆఫ్ లో ఉన్న సూర్యకుమార్ సూపర్ మ్యాన్ లా క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. భారత బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో సత్తా చాటగా, బుమ్రా, హర్షదీప్ సింగ్ తలా 2 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. సూపర్ విక్టరీ అందించిన హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. బ్యాట్ తో విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, చేజింగ్ స్టార్ కింగ్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే మాట్లాడిన ఈ ఇద్దరు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 అని కోహ్లీ తెలిపాడు. మేము సాధించాలనుకున్నది ఇదే, ఇవాళ్లతో తమ కల నెరవేరిందన్నారు. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.